ఇవాళ ఆయన తరఫున వచ్చారు. చాలా మంది తిరుగుతున్నారు సందులాల పందులోలే టీఆర్ఎస్ వాళ్ళు. వాడు ఒకడు ఆదిలాబాద్ నుంచి వచ్చిండట. ఇక వాడు మా యువకులను కేసులు పెడతాం, ఈపులు వాళ్ళ కొడతాం అంటుండట. పెన్షన్ రా పెన్షన్ వచ్చేటోళ్ళ దగ్గరకు పెన్షన్ తీస్తాం అంటుండట. రైతు రుణమాఫీ వచ్చేటోళ్లకు ఇయ్యమంటుండట. రైతు బంధు పథకం రాదంటుండట. నేను ఒక మాట చెప్పదలుచుకున్న సన్నాసికి, బిడ్డ నువ్వు మా వాళ్ళ దగ్గరకు వచ్చినంటే ఈపు శూన్యమవుతుంది, పిర్రలు చింతపండు అవుతాయి. ఎవరికన్నా ఒక్కని పెన్షన్ తీసుడు, ఒక పిల్లగాని మీద కేసు పెట్టి చూడు. రఘువీర్ జయవీరే కాదు, జానారెడ్డి మూడో కొడుకుగా పెద్ద కొడుకుగా నేను వస్తా పెద్ద ఊరకు. నేను వచ్చి కూర్చుంటా, ఎవడు కేసు పెడతాడో మా యువకుల మీద పెట్టండి బిడ్డలారా, ఒక్కనొక్కని తోడుకలు తీస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈడెవడు ఊరుకునేటో లేడు. ఇవాళ ఓట్లు అడగనిక 100 మంది ఎమ్మెల్యేలను దోలిండు. నువ్వు నిజంగానే అభివృద్ధి చేసి ఉంటే, ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసి ఉంటే, నాగార్జున సాగర్ను అద్దం వల్ల దిద్దుంటే, నువ్వు సామాజుల మందేసి కాళ్ళ మీద కాలేసుకుంటే లోట్లు వేసేటోళ్ళు. 2-2 సార్లు ఎందుకు వస్తున్నాడు కేసీఆర్ శంఖనాకడానిక నాగార్జున సాగర్ కని నేను అడుగుతున్నా. ఓసారి మీటింగ్ పెడితే గెలిచేటట్టు లేదని మళ్ళీసారి 14 తారీఖు వస్తుండంట. ఇవాళ వచ్చే ముందల గిరిజనులకు ఎందుకు రిజర్వేషన్లు ఇయ్యలేదో సమాధానం చెప్పాలి. ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలి. నాగార్జున సాగర్లో నెల్లికల్లు ఏదో లిఫ్టు ఎందుకు కట్టలేదో చెప్పాలి. ఆడ తుంకి చెట్టు లిఫ్టు రిపేర్ ఎందుకు చేయించలేదో చెప్పాలి. 311 సర్వే నెంబర్ రావుల తుంగతుర్తి దగ్గర నువ్వు ఎందుకు సర్వే నెంబర్ పట్టాలు ఇవ్వలేదో ప్రజలకు సమాధానం చెప్పి నాగార్జున సాగర్ రావాలి అని చెప్పి నేను ఇవాళ డిమాండ్ చేస్తున్న కేసీఆర్. ఇవాళ ఒకటే, జానారెడ్డి గారు ఒక సవాలు విసిరిండ్రయ్యా. ఇక్కడ ఉన్న యువకులందరు జాగ్రత్తగా వినండి. పెద్ద మనిషి ఒక మాట చెప్పిండు, జానారెడ్డి గారు పెద్ద మనిషి అనడానికి అది ఒక్కటి ఉదాహరణ చాలు. వారు ఏమన్నారు, నేను చేసేది నేను చేసిన, నేను చేయలేదని నువ్వు అంటున్నావు కదా, 7 ఏళ్ళ నాగార్జున సాగర్ నువ్వు బంగారు తెలంగాణ చేసిన అంటున్నావు కదా, నామినేషన్ లేచిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌజ్లో వండుకోమను, నేను గాంధీ భవన్లో కూర్చుంటా మోడీని ఢిల్లీలో ఉండమను, ఈ నాగార్జున సాగర్ ప్రజలకు వదిలేద్దాం, ఎన్నికలలో ఎవ్వరం ప్రలోభ పెట్టాల్సిన పని లేదు, పైసలు పంచాల్సిన పని లేదు, మందు వేయాల్సిన పని లేదు, మత్తులో ముంచాల్సిన పని లేదు, ఇక్కడి యువకులే కథానాయకులై కథన రంగంలో ఎవరిని గెలిపించాలో వాళ్ళు నిర్ణయిస్తారు, నువ్వు రా కేసీఆర్ అని సవాలు విసిరితే ఎందుకు కేసీఆర్ తోక ముడిచిండో మీరొక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ జానారెడ్డి గారి సవాల్కు సమాధానం చెప్పలేక ఉక్కిరి బిక్కిరై 14 తారీఖు నాడు కేసీఆర్ సభ పెట్టిండు. ఇక రెండవ మాట, నేను మా పెద్ద ఆయనకు ఒక మాట చెప్పదలుచుకున్నా, పందికి పరిశుభ్రత గురించి చెప్తే అది అర్థం చేసుకుంటుందా, గాడిదకు కర్ణాటక సంగీతం వినిపిస్తే అది వింటదా, ఈ టీఆర్ఎస్ సన్నాసులకు రాజకీయ విలువల గురించి చెప్తే అర్థమవుతుందా, మీరు ఎంతసేపు అయినా పందిని పట్టుకొని కూసబెట్టుండ్రి, పరిశుభ్రత గురించి చెప్పురి, ఇడ్చిపెట్టంగానే అది పోయి మోర్ల పడి దొల్లుతుంది తప్ప దాదేమన్నా పరిశుభ్రత పాటిస్తుందా, గాడిదకి నువ్వు ఎంతసేపు సంగీతం వినిపించినా నువ్వు ఆపంగానే అది గాడి తరుపులు అరుస్తుంది తప్ప అదేమన్నా మారుతుందా, ఈ టీఆర్ఎస్ సన్నాసులకు కూడా రాజకీయ విలువల గురించి చెప్తే వినిపించదు, వీళ్ళకు ఒకటే మందు, ఇట్లాంటి దొంగలకు గుత్పల సంఘం పెట్టి వంగబెట్టి గుద్దుతే తప్ప. నాగార్జున సాగర్ యువకుల బలం ఏందో తెలియదు. కాబట్టే ఇవాళ ఇక్కడ ఉన్న యువకులకు నేను ఒకటే కోరుకుంటున్నా, మన ఆత్మగౌరవాన్ని నమ్మకండి, 5,000 తాకట్టు పెట్టకండి, 4 కోట్ల ప్రజలు ఇవాళ నాగార్జున సాగర్ లో రాజకీయ విలువలతో కూడుకున్న జానారెడ్డిని గెలిపిస్తారా, యువకులను తాగుబోతులు చేసి ఊర్లూర్ల టెంట్లు వేసి మల్లెపల్లి సంతలో గొడ్లను కొన్నట్టు ఓట్లు కొనాలనుకునే దిక్కుమాలిన దరిద్రపు బట్టబాజు టీఆర్ఎస్ కు ఓట్లేస్తారా అని 4 కోట్ల మంది ప్రజలు మన దిక్కు చూస్తున్నారు కాబట్టి నికార్సైన తీర్పిస్తారని నాగార్జున సాగర్ ప్రజల మీద నాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువకులను అందరినీ నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. తెలంగాణను కొట్లాడి సాధించుకున్నాం. ఇవాళ ఈ తెలంగాణలో శాసనసభ పెద్ద దిక్కు లేని సంసారం అయ్యింది. ఇవాళ తెలంగాణ పెద్ద దిక్కు లేక దివాలా తీసిపోయింది. కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోతే ఏ రకమైన పరిస్థితులు ఉంటాయో. వర్కింగ్ ప్రెసిడెంట్,
వర్క్ లేని కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పెద్దవర మండలంలో నిన్న పులిచెర్ల పర్వేదుల ఉట్లపల్లి గ్రామాల్లో తిరుగుతూ అక్కడ గ్రామాలలోనే ఆయన పాల్గొన్నటువంటి సభల్లో జనాలు లేక హైదరాబాద్ నుండి ఆయన తెచ్చుకున్నటువంటి ఆయన చర్చలతో జేజేలు కొట్టించుకుంటూ మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి పైన ఇక్కడ బాధ్యతలు చూస్తున్నటువంటి నా పైన మా పార్టీ నాయకత్వం పైన చిల్లర మాటలు మాట్లాడారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి చిల్లర అందరికీ తెలుసు, రాష్ట్రంలో అందరికీ తెలుసు. గతంలో నోట్ల కట్టలతో ఒక ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టాలని చూసి ఎట్లా అడ్డంగా దొరికి జైల్లో చెప్పకూడదు తిన్నాడో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ తెలుసు. అటువంటి జైలు పక్షి ఈరోజు పెద్దవర మండలానికి వచ్చి మా ముఖ్యమంత్రి గారి మీద మా మీద అవాకులు చవాకులు మాట్లాడాడు. సో నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఎన్నడన్నడం తెలంగాణ ఉద్యమాలు ఉన్నావా? ఎన్నడన్నా తెలంగాణ కోసం పోరాటం చేసినా? తెలంగాణ ఉద్యమంలో ఆనాడు తెలంగాణ ప్రజల అభిష్టం మేరకు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే నువ్వు రాజీనామా చేసినావు? తెలంగాణ ఉద్యమ కారణం ఏంటి? తుపాకీ పట్టుకుని బయలుదేరిన కరీంనగర్ సభలో అన్నాడు తెలుగుదేశం పార్టీలో ఉంది. చంద్రబాబు నాయుడు చెప్పులు మోసిన నువ్వు, చంద్రబాబు నాయుడు చెంచాగిరి చేసిన నువ్వు, ఆంధ్ర పాలకుల అడుగులను మడుగులెత్తుకుంటూ బతికినటువంటి నువ్వు ఇవాళ మా కేసీఆర్ను మమ్మల్ని మాట్లాడే తరహా తెలుకుందా రేవంత్ రెడ్డి? ముందు దగ్గర పెట్టుకుని మాట్లాడమని నేను హెచ్చరిస్తా ఉన్నా రేవంత్ రెడ్డి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీ కింద ఉండే చెంచాలు నువ్వు హైదరాబాద్కి తెచ్చుకున్నాడు, చెంచాలు ఏదో సపోర్ట్ కొట్టి జై జై అనగానే ఏదో నువ్వు పూర్ణంగా లెక్క మైకు దొరికింది కానీ పూర్ణకం వచ్చినట్టు ఊగిపోయి మాట్లాడితే ప్రజలన్నీ గమనిస్తున్నారు. బిడ్డ కేసీఆర్ గారిని అనే తరహా ఉందా? నీ స్థాయి నువ్వేది? నీ బతికింది ఎక్కడికి వెళ్ళి మొదలైంది? నీ బతుకు